హలో అండి, అందరికి నమస్తే. మేము ఇప్పుడు కార్వెట్ నగరం కోనేరు దగ్గర ఉన్నాము. ఈ కోనేరు ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ కోనేరు. ఈ కోనేరు ప్రత్యేకత ఏమిటంటే, నాలుగు వైపులా నీళ్లు సమానంగా ఉంటుంది. ఈ కోనేరును స్కంద పుష్కరిణి అంటారు. స్థానికులు మాత్రము గుంట అంటారు. మేము కూడా చిన్నప్పటి నుంచి గుంట అనే పిలుస్తాము. ఈ కోనేరును స్కంద పుష్కరిణి అంటారని నాకు కూడా ఈ మధ్యకాలంలోనే తెలిసింది. ఈ కోనేరు ప్రతి మెట్టు మీద వివిధ రకాల బొమ్మలు చెక్కబడి ఉంటుంది. కార్వేట్ నగరాన్ని రాజులు పరిపాలించారు. అప్పట్లో కరువు కాటకాలు వస్తే ఈ కోనేరుని కట్టించినారు. ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది ఇక్కడ, చల్లగా ప్రశాంతంగా. మా పిల్లలు చూడండి, చిన్నోడేమో దిగేశాడు, పెద్దోడు భయపడుతున్నాడు దిగడానికి. సారథ్య అయితే చాలా బాగా ఈత కొడుతుంది. పిల్లలంతా ఈత కొడుతుంటే మేము మెట్ల మీద కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. ఎవరా చూడండి, చూడు కుల పెద్ద. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమి నా కొడుకు లేదో మాట్లాడినావా చూడు, అదే మరి. అలాంటిది కాసేసింది, మరి గమ్మున అయిపోయింది కదా. ఒకసారి మన చేతిలో బావిలో దిగేసి మళ్ళీ వాళ్ళ నాయన ఇది భయపడిపోయి మళ్ళీ వాళ్ళు ఎత్తి అని అక్కడ ఈత కొడుతుంది ఏమే కుమార్, అది సూపర్ కనువా కొడుకా. ఇన్ని తీలే అమ్మని తీస్తానా నేను. ఓడిపించు వాళ్ళకి బాను, ఈ పక్క తిరుగు చాలా. ఇంకా బా ఏం తమాషగా ఉందా, బా తమాషగా ఉందా. ఈ కోనేరులో ప్రతి సంవత్సరం వేణుగోపాల స్వామికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఆడకీర్తిక సందర్భంగా 3 రోజులు తెప్పోత్సవాలు జరుగుతాయి ఇక్కడ. గౌతమ్ కొడతా నేను. భారతదేశంలో రెండవ అతిపెద్ద కోనేరు ఈ కోనేరు.
గుంటంతా చేపలే ఉన్నట్టుంది. బొరుగులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ వీటికి ఆహారం వేయడానికని. మెట్లు కొంచెం పాచి పట్టుంది కానీ నీళ్ళు మాత్రం చాలా బాగుంది. నేను చిన్నప్పుడు హాలిడేస్కి వచ్చేటప్పుడు ఇక్కడ నీళ్ళే తాగేదానికి బిందెల్లో తీసుకొని వెళ్ళే వాడేవారన్నమాట. ఈరోజు ఒక అద్భుతమైన రోజు, కాఫీ మూడో మెట్టు దిగింది, నాలుగో మెట్టు కుమార్ అన్నీ జాలి. నువ్వు కొట్టబ్బా ఫస్ట్, రాదు వస్తే ఉంటావు అటు ఇటు తిరుగుతా ఉండవే కొట్టు. కాకుండా దిగినాడు గ్రేట్ కదా. కొండ పైన సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది, కిందేమో రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంది. ఇక్కడ కనిపించే మండపం వచ్చి టీటీడీ వాళ్ళు కొత్తగా కట్టించారన్నమాట. నేనా నువ్వు దిగప్ప దిగుతా అన్నారు కదా, దింపేవాడు దిగచ్చు కదా. దిగితే కదా దిగేదానికి మనుషులా ఈత వచ్చిన. అట్లా చేయకూడదు. బా ఏం బా సెల్లు పడుతుంది, సెల్లు దిగింది. అదే అమ్మ ఫోన్ జారే కాడికి ఈత రాదే రా దిగేసా ఈ చేపలు పడుతున్నాడు. బాణత్తమ్మ దగ్గర వరకు రా. వెరీ గుడ్. ఇక్కడ వేణుగోపాల స్వామికి బ్రహ్మోత్సవాలు, సుబ్రహ్మణ్య స్వామికి కీర్తిక సందర్భంగా 3 రోజులు తెప్పోత్సవాలు చేస్తారు. ఈరోజు మా పిన్నమ్మ సంవత్సరికము, అందుకని వచ్చినామన్నమాట నగరంకి. వచ్చినప్పుడంతా గుంట దగ్గరికి రావాల్సిందే. మా పిల్లలు ఇక్కడ ఈత కొట్టాలంటే చాలా ఇష్టం అన్నమాట వాళ్ళకి. నేను కూడా చిన్నప్పుడు ఇక్కడే ఈత కొట్టడం నేర్చుకున్నాను. మీ దినే అంటే బాను కూడా దింపేస్తాం. బాను అత్తమ్మ దిగుతుంది చూడు, ఏ కాలం అన్నా ఒకటేమా.
అంత మాత్రం మేలు కదా నేను దిగునా వాళ్ళ బొమ్మని చెప్పాడికి మా తీసుకెళ్ళు చెప్పేదా గొప్ప మామిడి బో నడుచుకోబోవచ్చురా నడుచుకోబో నడుచుకోబో ఏం కాదు నడుచుకోబో సాయి సాయి బా సాయి అరవై పడతా బాబా సగం తింటాంది సగం వేస్తాను కాదమ్మ అన్ననే అన్న దోశ ఇబ్బా అన్న అప్పుడు నుంచి చెప్తా ఉన్నాడా మునిగితే లాక్కునేదానికి చేపలు స్వామి చీర నేను ఎవరు తెలియదు ఏడు జాగ్రత్త ఆడు తేలుతా ఉన్నా చరణ్ మొత్తం దింపేహాం అందరం దింపేహాం నీళ్ళలో చూడు పిల్లలతో పాటు మేము కూడా ఇంకా గుంటలో దిగేసి చాలా బాగుండింది సరదాగా ఉండింది అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము ఆహా రాలా కుమార్ కొద్ది జరుపా అమలు వెరీ గుడ్ వెరీ గుడ్ మీర్దికా
నువ్వు పోక నీ మహత్సవం, నువ్వు దిగే ఇన్స్పిరేషన్ అనమాట అందరికి. అదే అడిగిన అత్తమ్మ రానండి వస్తాను. బాను ఇట్లా ట్రై చేయి, వచ్చేదా? అందరు దిగారు అత్తమ్మ 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 మీరు కట్టండి. అందరు దిగారు, అందరు దిగారు. కూర్చునే విజయ్కి కూర్చునే బాను ఏం కాదు బాను, వెనకాల దండిగా ఉండాలే, వెనకాల దండిగా ఉండాలే. రేణు ఉన్నాడు, రాజేష్ ఉన్నాడు, చరణ్ ఉన్నాడు, మనకీత రాదు కా, నిజంగానే కా. చూడు బాను, ఇంక రెండుసార్లు మునిగేసాయి, పట్టుకో మునిగే, పట్టుకో. మునగమని చెప్పాను, ఒకటే మునుగు పట్టుకొని. ఏం కాదు, ఒకసారి ట్రై చేయి, వదిలే కుమార్ వదిలే. చరణ్ చాలా, గౌతమ్ ఇట్లా, చాతు చార్వి ఇట్లా తిరుక్కో, బొట్టు కాళ్ళు అట్లా బొట్టు జాగ్రత్త. చాలు గౌతమ్, చాలు దా నానా. కాలు ఆడించలేదు నువ్వు, కాలు ఆడించలేదు, కాలు ఆడించలేదు. ఇట్లా ఇట్లా ఈ డైరెక్షన్ చరణ్, రివర్స్ అంతే. గౌతమ్ జరుకో బాను. ఏం బాను, స్విమ్మింగ్ పూల్తో పోల్సి 100 రెట్లు మేలు బాను. దాని క్లోరిన్ వేసి పోసేసి గబ్బులు అయిపోయింటారు దాంట్లో.
చరణ్ చరణ్ రివర్స్ వచ్చేసి వాడికి వచ్చుమా. అంతే అంతే నాన్న, అట్లరా అంతే. చెయ్యి పూర్తిగా ఆడించట్లేదు చరణ్, చేతులు పూలుగా వెనక్కి రావట్లా, ఆడాడే అంటున్నావు చాలరా. అమ్మా చూపించు, చరణ్ ఓకేనా నాన్న? ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.